ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపదేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ వద్దిపర్తి పద్మాకర్ శర్మ అవధాని గొప్ప ఆధ్యాత్మిక ప్రవచకులు ఆంధ్ర మురారి అవధాన కోకిల బిరుదాంకితులు వారిచే దేవిమహత్యం ప్రవచనం నిర్వహించిన ఆలయ అధికారులు వారి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వారి ప్రవచనం విని తరించడానికి భక్తులు గ్రామస్థులు భవానీ మాల ధారణలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమీ రాకపోతే నీకేమొచ్చంటావేమో, నువ్వు ఉన్నావు అని నమ్మడం వచ్చు అన్నాడు ఆయన. అంటే కేవలం అమ్మవారు ఉన్నది 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 అని నమ్మినంత మాత్రం చేతే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, అమ్మ అనుగ్రహంతో అన్ని శుభాలు కలుగుతాయని చెప్పాడు ఆయన. ఇంతకంటే ఇంకేముందండి ఉపాసనలో తేలికైన ఉపాస. మీరు లోపలికి వెళ్ళాక ఏమి చెక్కర్లా, ఓ నమస్కారం చేసి నువ్వు ఉన్నావు అని నమ్మితే. ఎప్పుడైనా భార్యాభర్తలు తగాదా పెడితే వాళ్ళ మధ్యలో ఐకమత్యం కావాలంటే ఒక యజ్ఞం ఉన్నది, మిత్రకామేష్టి. కొడుకులు కావాలని చేస్తే పుత్రకామేష్టి, ధనం కావాలని యజ్ఞం చేస్తే ధనకామేష్టి, గృహం కోసం చేస్తే గృహకామేష్టి, ఇలాంటి యాగాలు ఎన్నో ఉన్నాయి. ఈయన్ని పుత్రకామేష్టి చెయ్యమని విశ్వామిత్రుడు అన్నాడు. వెంటనే ఈయన సరయూ నదీ తీరంలో ఒక పెద్ద పందిరి వేయించి మన మణికంఠ గారిని వాళ్ళ నాన్నగారిని ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించి, నాకు కొడుకులు కావాలి, పుత్ర సంతానం కోసం మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, యాగం మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యండి అన్నాడు. కక్కుర్తి పడకుండా చేయండి అని కానీ వాళ్ళు మొదలు పెట్టారు. అమ్మా, నిన్ను స్తోత్రం చేద్దామంటే నాకు స్తోత్రాలు రావు, పోని నీ గురించి జపం చేద్దామంటే మంత్రం రాదు. ఏది అన్ని మంత్రాలు ఇచ్చిన వాడు నాకు మంత్రం రాదు అంటాడు. కాడుబడి శాపాన్ని కొంచెం పాలిస్తున్నా. నీకు కొడుకు పడతాడు, పదహారు ఏళ్ళు వచ్చిన దాకా శుద్ధంగా ఉంటాడు. సరిగ్గా పదహారు ఏళ్ళు దాకానే కొడు పండితులు అవడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు ఇళ్లలో భార్యాభర్తలు కొట్టుకు తెచ్చిపోతుంటారుగా, ధ్వంసంటా అంటే ధ్వంసంటా అని. కలియుగంలో మీకు నేను చెప్పేదేముంది, ఎంత గొప్ప వాడైనా ఇంటికి వెళ్ళాక ఓ దండం పెట్టకపోతే లాగే గొప్ప మీద తెచ్చుకోవచ్చు. ఈ మధ్యన ఇంకా కొత్త కూడా తెక్కొచ్చిందంటే వీపు మీద బ్యాగ్ వేసుకుని నేను వెళ్ళిపోతున్నాను అంటుంది పుట్టింటికి. ఏ వైజాగో విజయవాడ వెళ్ళిపోతానట్టు. దాంతో ఈ మొగుడు గిదగిదలాడాలి. ఎంత ఆఫీసరైనా ఏ ఉద్యోగంలో ఉన్నా భార్యామణి వెళ్ళిపోతే వంట చేసుకోవడం కష్టం. ఈ మధ్యన కొంత తేడా వచ్చిందండి, అసలు ఇంట్లో వంట ఎవరూ చేయటం లేదు. ఎందుకు ఉన్నది కదా సెంటర్ ఆఫ్ కర్రీ, వై డూ యూ వర్రీ అంటున్నాడు. కర్రీ పాయింట్లు ఎక్కువైపోయి ఎక్కడ చూసినా. ఈ మాయదారి కర్రీ పాయింట్లో ఉన్న కూర తెచ్చుకు తింటాం వల్ల అందరికీ రోగాలు. ఆ కర్రీ తెచ్చుకు తింటే ఎయిడ్స్ రాకపోతే లేకపోతే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా? ఎప్పటి తింటా కూర మాంధాత కాలం నాటి నూని ఆ నూనెలోనే ఆ గుంపలు వేయించి అవి తీసుకెళ్లి దాచి మళ్ళీ మన్నాడు వేడి చేసి మీకు ఇస్తూ ఉంటే ఇంటికి తెచ్చుకుని భలే ఉందని కరకరా తింటున్నారు. శరీరం అంతా రోగమయమైపోయింది. తాజాగా వండుకు తినాలి.